ఓర్పును గూర్చి పది బైబిల్ వాక్యాలు. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. రోమియులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లువాణ్ణి చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకుని వాణ్ణి చూచి వ్యసనపడకుము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము. అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనము. నా సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. కోపోద్రేకి ఎగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనము. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు
దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము.